ఇక రిలయన్స్ ఎయిర్టెల్ లాంటి వాటికి పోటీ రాబోతుంది. ఎలన్ మాస్క్ ట్విట్టర్ అధినేత, స్టార్లింక్ సీఈఓ ఇదివరకటి రోజుల్లో తమ సేవల్ని ఇండియాలో అందిస్తామని అప్లికేషన్ పెట్టుకున్నారు. చక్కగా అందించవచ్చు, రెండంది ఇండియా. అయితే ఆంక్షలు పెట్టాడు, మేము అంతర్జాతీయ చట్టాల ప్రకారం పనిచేస్తాం కానీ ఇండియన్ చట్టాల ప్రకారం పనిచేయమన్నారు. అట్టయితే అక్కర్లేదు పొమ్మన మంది ప్రభుత్వం. అదేంది నేను ప్రపంచ బిలీనీర్ని అయితే అయితే ఎవడికి గొప్ప అంది. దాంతో మోడీ ప్రభుత్వంతో విషయం తనకు అర్థమైంది. 140 కోట్ల అతిపెద్ద మార్కెట్ ప్రపంచంలో, డిజిటల్ చెల్లింపులో ఇవాళ నెంబర్1గా ఉన్నది భారతదేశమే. ఇట్లాంటి చోట్ల డిజిటల్ లావాదేవీలు తయారు చేసేటువంటి నెట్వర్క్ అయినటువంటి ఎలన్ మాస్క్ దూరం అవ్వడం వల్ల అతిపెద్ద మార్కెట్ లాస్ అవుతున్నాడు. అందుకోసం అని చెప్పి సీన్ గ్రహించిన తర్వాత తన టెస్లా కంపెనీని భారతదేశపు చట్టాల ప్రకారం పనిచేపిస్తామని ముందుకొచ్చాడు. అట్లాగే ఇది ముందుకొచ్చాడు. ఇదివరకు అమెరికా వాడంటే సాష్టాంగ ప్రణామం చేసే ప్రభుత్వాలు కాదు ఇక్కడని గ్రహించాక ఇప్పుడు ఈ దేశ అవసరాల కోసం పనిచేస్తాం, ఈ దేశ చట్టాల ప్రకారం పనిచేస్తామని వచ్చాడు. దీంతో భారత ప్రభుత్వం అనుమతించింది. శాటిలైట్ ఆధారిత వాయిస్ డేటా కమ్యూనికేషన్ వంటి ఇంటర్నెట్ సేవలు భారత్లో అందించాలని స్టార్లింక్ అధినేత ఎలన్ మాస్క్కి అనుమతి లభించింది. దీనికి సంబంధించినటువంటిది క్లియరెన్స్ వచ్చేసింది. గతంలో స్టార్లింగ్ సేవలను అందించాలని భావించినటువంటి సందర్భంలో డేటా స్టోరేజ్ విషయంలో భారత నియమ నిబంధనలు పాటించడానికి ఒప్పుకోవడంతో ఇందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ లైసెన్స్ ఇవ్వబోతోంది అన్నటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రిలయన్స్ వాళ్ళ జియో ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్కి చెందినటువంటి వన్ వెబ్ ఇప్పటికే దేశంలో జిఎంపిపిసిఎస్ లైసెన్స్ను పొందిన స్టార్లింక్ ఆమోదం పొంది లైసెన్స్ పొందిన 3వ శాటిలైట్ కమ్యూనికేషన్ శాట్కామ్ కంపెనీగా అవతరించబోతుంది. స్టార్లింక్ లైసెన్స్ చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది అన్నట్టు తాజాగా వెలువడుతుంది. దీంతో కాంపిటీషన్ పెరుగుతుంది. లైసెన్స్ కోసం ప్రభుత్వ అనుమతితో పాటు శాట్కామ్ ప్లేయర్లు స్పేస్ రెగ్యులేషన్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుండి కూడా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ అనుమతులు లభిస్తే భారత్ స్టార్లింక్ భారతదేశంలో మూవ్ అవుతుంది. అది అతిపెద్దదైనటువంటి మార్పు అవుతుంది.